తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే కార్యక్రమం ప్రకటించారు ఎలక్షన్ల ముందు. అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీ ప్రజలకి అది చాలా ఉపయోగపడేది. అది ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది. అమ్మఒడి ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఉంటే, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి 30,000 ఇచ్చే రేట్లు నిర్ణయించారు. అది చాలా మంచి కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలకి, తర్వాత మైనార్టీ వాళ్ళకి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా చదువుకోవచ్చు అనే ఒక ధ్యాస జిజ్ఞాస కలుగుతుందండి. నేను అనుకున్నాను రాయలసీమ బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన చేశాడు. ఇది చాలా ఉపయోగపడుతుంది బడుగు బలహీన వర్గాలకి. దాని ద్వారా ప్రజలు పిల్లల్ని చదివించుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం. అక్కడ అక్షరాస్యత చాలా తక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ, ఎక్కువ వలసలు ఉన్నాయి ఎక్కువ. ఆ వలసలు ఆపాలనే మన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారండి. ఆ వలసలు ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో, దాన్ని ఆపాలి, దాన్ని అభివృద్ధి చేయాలని. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో ఈ యొక్క అమ్మఒడి ప్రోగ్రాం పెట్టారనుకున్నాను, చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇది ప్రజలకి చేరువయ్యేటట్టు లేదనేది, దాని ప్రజలకి ఇబ్బంది కలిగేటట్టుంది. ఎందుకంటే ఎవరైతే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బాగా మన ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడినాయి ఏమో తెలియదు నాకు. ఇప్పుడు ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కాలేజీలు వాటికి ఉపయోగంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సహజంగా ఒక 30,000-20,000 ఖర్చు పెట్టి చదివిస్తుంటారు ప్రైవేటు పాఠశాలలో. వాళ్ళకి 15,000 ఒక మంచి ఆసరాగా వస్తుంది. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ప్రైవేట్ స్కూల్లోనే పిల్లల్ని చదివిస్తుంటారండి. ఇంకా ప్రభుత్వం ఒక 15,000 ఇస్తుంది, మనకు ఫంక్షన్ ద్వారా ఇంకా మా తాతగారికో నానమ్మగారి వరకు వస్తున్నాయి. కనుక ఈ రకంగా మన పిల్లల్ని చదివించు, ప్రైవేట్ పాఠశాలను చదివించుకోవచ్చు అని ఇక ప్రభుత్వ పాఠశాలకు పంపించారండి. కానీ యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలే బడుగు బలహీన వర్గాల పిల్లలండి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ చిన్న ఊర్లో కూడా ఒక స్కూల్ ఉంటుందండి. ఒక ఉపాధ్యాయుడు ఉన్నా కూడా ఒక 10 మందితో పిల్లలతో స్కూల్ ఉంటుందండి. అలాగే మండల ప్రాథమిక పాఠశాల, మండల ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, అట్లా ప్రతి చిన్న గ్రామంలో కూడా జనాభా బట్టి పాఠశాలలు ఉన్నాయండి. కానీ ఈ దీనివల్ల ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలు అన్ని ఊళ్ళు ఉన్నాయి, మండల కేంద్రాల్లోనూ ఒక పెద్ద గ్రామంలోనే ఉంటాయండి. దానివల్ల ప్రజలు కూడా ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు వెనకబడిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం మన చంద్రబాబు నాయుడు గారండి. ఆయన తీసుకున్న గత 5 సంవత్సరాలు ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. అసలుకి 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక డిఎస్సి ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు. ఆ డిఎస్సి అనేది లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చాలామంది ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు డిఎస్సి ఇస్తాడని. ఆఖరిగా డిఎస్సి పెట్టాడు కానీ పరీక్ష చాలామంది ఏడుపు వాళ్ళ ఏడుపులు ఉట్టిన తగలవు, నిరుద్యోగులు ఏడుపులు తగులుంటాయి ఆయనకి. అందుకే అట్లా అడ్డగోలుగా ఓడిపోయాడు. మామూలుగా ఓటమి కదండి అది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇంత దారుణంగా ఎప్పుడు ఓటమి చెందలేదు. ఇప్పుడు ఓటమి చెందాయంటే ఎంతోమంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ బాధ, వేదన, ఆవేదన ఆయనకి తగిలి పర్టికులర్గా రేషనలైజేషన్ అంటే పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి ఆ ఊళ్ళో ఆ పాఠశాల తీసేసేయడం, పక్క ఊరికి వెళ్ళిపోమనడం, ఒక స్కూల్లో 6-7 తరగతులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి దాన్ని మండల ప్రాథమిక పాఠశాల చేసి అలాగే ఆ దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్కి వెళ్ళమని చెప్పడం, ఇట్లా చేసి చాలా పాఠశాలలు నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు. చేసేసి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి ఉద్యోగాలు లేకుండా చేసి ఉన్న టీచర్లని అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి టీచర్లకు ఇబ్బంది కలిగజేశాడు, పిల్లలకి ఇబ్బంది కలిగజేశాడు. వాళ్ళు చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటారండి 11-12 సంవత్సరాలు ఆడపిల్లలు. వాళ్ళు 5-4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు ఏం పంపిస్తారండి? వాళ్ళు ఎట్లా పంపించే ఆటోకి ఎంత డబ్బులు అవుతాయండి?
ఈ ఆలోచన లేకుండా ప్రభుత్వం వారు ఇష్ట చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు నాశనం చేశాడు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలని. ఆయన బాగానే ఉన్నాడు, ఆయన తాగడానికి 100 రూపాయల లీటర్ బాటిల్ తాగుతాడు, ఆయన తిరగడానికి ఒక పెద్ద కాన్వాయ్ ఉంటుంది, ఆయన వేరే ఊళ్ళు వెళ్ళడానికి బ్రహ్మాండ స్పెషల్ ఫ్లైట్లు ఉంటాయి, 140,000 కోట్లు అప్పు చేశాడు, హాయిగా అనుభవించాడు గత 5 సంవత్సరాల్లో శుభ్రంగా బాగా అనుభవించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. అందుకని ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా నాశనం అయిపోయినాయండి. అదే పందాలో మళ్ళా ఇంకా ఇప్పుడు జగన్ గారు తీసుకున్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఆయన దీని కార్యక్రమాన్ని కంపల్సరీగా ఆచరణలో పెడితే మాత్రం ప్రభుత్వ పాఠశాలలు ఇంకా నిర్వీర్యమైపోతాయి, పిల్లలు ఇంకా అన్యాయం అయిపోతాయి. ఎందుకంటే అక్షరాస్యత పెరగదండి. ఇప్పుడు చదివించే పిల్లలు ఉంటారు, చదువు లేని పిల్లలు ఉంటారు. చదివించే పిల్లలు కొంచెం అంటే చిన్న 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 సన్నకారు రైతులు ఉంటారు, వాళ్ళు చదివించుకోగలుగుతారు వచ్చే కాసు కూసి డబ్బులతోటి. బాగా బాగా అట్టడం రోజు వారు కూలి చేసుకుని ఉంటారు, వాళ్ళ పిల్లల్ని అసలుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పాఠశాల పంపించలేదు, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి. వాళ్ళు ఎట్లా చదువుకుంటారండి? మీరు ఇచ్చే డబ్బులు ఇస్తే ఒక సపోజ్ 15,000 ఇస్తా అన్నారు సంతోషం, ఆ 15,000 ఇస్తే వాళ్ళ బట్టలకి, తర్వాత వాళ్ళ పుస్తకాలకి, తర్వాత పుస్తకాలు టెక్స్ట్ బుక్లు ప్రభుత్వం ఇస్తుంది కానీ నోట్స్ బుక్స్ కావాలిగా, అలాగే వాళ్ళకి చెప్పులకి, వాళ్ళ బట్టలకి, వాళ్ళు రాను పోను ఒక సైకిల్ కొనుక్కున్న సైకిల్కి, రవాణాకి సౌకర్యం కలగడానికి ఇన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఆ కుటుంబ సంతోషంగా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపిస్తారండి. మానవాడు చనిపోయి ఎక్కడున్నాడో ముఖ్యమంత్రి, సారీ ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి చేసిన మన పివి నరసింహరావు గారు, ఆయన పెట్టాడు మధ్యాహ్న భోజన పథకం అనేది. ఆయన పెట్టిన తర్వాతే పిల్లలకు అసలు గవర్నమెంట్ స్కూల్ రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే పిల్లలు తిండి లేకుండా చాలామంది అభాగ్యులు ఉన్నారండి ప్రపంచంలో, ముఖ్యంగా ఇండియాలో అటువంటి పిల్లలు ఉన్నారు, తిండికి తిండి తిప్పలు పడుతున్నారు, వాళ్ళకి పోషకాలు లేవు, పోషక విలువలు లేకుండా బతుకుతున్నారు, వాళ్ళ కోసం చెప్పి మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు ఆయన. పెట్టి అందరి పిల్లలందరినీ స్కూల్కి వచ్చేటి అట్రాక్షన్ చేశాడు, అంటే పిల్లలు స్కూల్ పంపించేటి తల్లిదండ్రులకి అట్రాక్ట్ చేయగలిగాడు. అది జరుగుతుంది, వస్తున్నారు. ఆయన ఒక ముందు ఒక గుడ్డు పెట్టాడు, తర్వాత 2 అయింది, ఇప్పుడు 3 గుడ్లు ఇస్తున్నారు సంతోషం. అలా పిల్లలు తిండి లేని పిల్లలు వచ్చి తిండి తింటూ చదువుకుంటున్నారండి. అటువంటి నిర్వీర్యమైపోయిన వ్యవస్థని ఎడ్యుకేషన్ పరంగా చేసి కొంతవరకు నిరాశ్రాస పెంచారండి, అక్షరాస్యత పెరిగింది. కనుక అక్షరాస్యత పెరిగిన దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమం ఒక ప్రభుత్వ పాఠశాలకి చేస్తే అప్పుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలు ఉద్దవుతాయి. మీరు అనుకున్నట్టు ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్కూల్ లెవెల్కు 2 సంవత్సరాల్లో తీసుకెళ్తున్నారు, 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలతో సమానంగా తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లాలంటే మీరు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లలకు ఇస్తే మాత్రం అది మీరు అనుకున్న కార్యక్రమం జరగదండి. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమ్మఒడి కార్యక్రమం ఒక ప్రభుత్వ పాఠశాలకి అనువదించేటట్టు చేయండి. అప్పుడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వస్తారు, అప్పుడు టీచర్లకు మీరు నియామకం చేయొచ్చు టీచర్లని. టీచర్ల నియామకం అయితే ఒక కుటుంబం ఒక టీచర్స్ ఒక కుటుంబం బాగుపడుతుందండి. మీరు 10,000 టీచర్లు ఉద్యోగాలు ఇస్తే 10,000 కుటుంబాలు బాగుపడతాయండి. ఒక్కసారి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఏదో మీకు ఉపయోగపడ్డారు, ఎలక్షన్లు ఉపయోగపడ్డారు, ఇంక ముందు ఉపయోగపడతారు అని మీరు ఇట్లాగ ఆలోచించమాకండి. మీరు రాజశేఖర్ గారి కొడుకుగా మాట తప్పన మనం తెప్పనన్న వ్యక్తిగా మీకు ఆ పేరు రావాలంటే ఉండాలంటే కంపల్సరీగా ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలకే వర్తించేట్టు చేయాలి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వస్తారు, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ అవుతాయి, దానివల్ల టీచర్లు ఎక్కువ టీచర్స్కి అపాయింట్మెంట్కి టీచర్లు ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల నిరుద్యోగ సమస్య చాలా తీరుతుందండి. అది ఒక దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఈ టీచర్లు నియామకం చాలా స్కూల్లో, అంటే పెద్ద జిల్లా బాయ్ స్కూల్స్కి వచ్చరికి నేచురల్ సైన్స్ టీచర్ అని, బయాలజీ సైన్స్, తర్వాత ఫిజిక్స్ సైన్స్ అని, మ్యాథ్స్ అని, సోషల్ అని, తెలుగు అని, తెలుగు అని, హిందీ అని, ఇంగ్లీష్ అని ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ పరంగా చాలా చోట్ల టీచర్స్ లేరు. మీరు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కొత్త ఇమీడియట్గా పాత డిఎస్సి అని దాన్ని రిజల్ట్స్ వచ్చేట్టు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి, ఇంకా ఏమన్నా కొత్త విద్య కొరత ఉంటే పాఠశాలల్లో ఆ టీచర్ల పోస్టులను మీటికి భర్తీ చేయగలని, ఒక నెల 2 నెలల్లో భర్తీ చేయాలని నా యొక్క విన్నపం. రాజశేఖర్ బిడ్డగా మీరు
జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకరు గుర్తుంచుకొని అమ్మఒడి బయట కార్యక్రమం ఇంకా చేయడానికి మీకు జనవరి 26 అన్నారు, అంటే ఇంకా మీకు 7 నెలల సమయం ఉంది, ఇంకొకసారి ఆలోచించండి. దీన్ని ప్రభుత్వ పాఠశాల పిల్లలకే వర్తించేటి చేయండి దయచేసి. ఇది నా విన్నపం, నా యొక్క విజ్ఞప్తి. ఒక జన సైనికుడిగా మీకు విన్నవించుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. తెలుగు ప్రజలారా, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. మీ రాఘవరావును నేను మీకు నేను వీడియోలు చేస్తుందనే మీ రాఘవరావునే మీ దీన్ని సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.